రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థలను కొంటున్న భారత్పై చర్యలు తీసుకునే విషయంలో అమెరికా ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థులను నిరోధించే చట్టం కాట్సా అస్త్రాన్ని భారత్పై ప్రయోగించొద్దన్న ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వర్గం ప్రకటించింది. వారం క్రితం నుంచి రష్యా నుంచి భారత్కు S-400 క్షిపణి వ్యవస్థల సరఫరా ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికాలో పలువురు కీలక చట్టసభ సభ్యులు భారత్పై కాట్సా ప్రయోగించొద్దని అధ్యక్షుని కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధ్యక్ష వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత్తో ఉన్న వ్యూహాత్మక బంధానికి తాము విలువిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. భారత్ ఒకటే కాకుండా ఇతర ఏ దేశమైనా రష్యాతో రక్షణ వ్యాపార లావాదేవీలు జరపొద్దనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఒక దేశానికి మినహాయింపునిచ్చే వెసులుబాటు కాట్సాలో లేదన్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో S-400 ట్రయఫ్ ఒకటి. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో పాటు యుద్ధ విమానాల దాడుల నుంచి అది రక్షణ కల్పిస్తుంది. తన వైపు దూసుకొచ్చే శత్రుదేశాల ఆయుధాలను క్షిపణుల ప్రయోగంతో కూల్చివేస్తుంది. ప్రధానంగా చైనా, పాకిస్తాన్లతో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ ఛత్రంగా పనిచేస్తుందన్న ఉద్దేశంతో భారత్ దీని కొనుగోలుకు నిర్ణయించింది. 5 S-400 వ్యవస్థల సముపార్జన కోసం 2018 అక్టోబర్లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.